రాకాలోకంకి స్వాగతం. రాకాలోకం మీ ఛానల్, మీ అందరి సహకారంతో నడిచే ఛానల్. ఈ ఛానల్లో ఇచ్చేటటువంటి వీడియోల కంటెంట్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయవచ్చును, లైక్ బటన్ని ప్రెస్ చేసి షేర్ చేయవచ్చును. మీ బంధువులకి మిత్రులకి షేర్ ఆప్షన్ని ఉపయోగించుకుని అక్కడ క్లిక్ చేయటం ద్వారా. మూడవది, ఈ ఛానల్ నచ్చినట్లయితే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయవచ్చును. మీరు సబ్స్క్రైబ్ చేయవచ్చును, మీ బంధుమిత్రుల్ని సబ్స్క్రైబ్ చేయించవచ్చును. సబ్స్క్రైబ్ చేయడానికి ఒక్క పైసా ఖర్చు లేదు. అక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే చాలు. పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. కొత్త వీడియో పెట్టగానే మీరు దాన్ని ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. పునఃస్వాగతం మిత్రులారా. సరిగ్గా లోకసభ ఎన్నికలకి ముందు ఎటువంటి ఇష్యూ లేకపోయినా కూడాను హడావిడి హడావిడిగా రైతు ఉద్యమాన్ని చేయటానికి పంజాబులో ఉన్నటువంటి కొన్ని రైతు సంస్థలు ముందుకొచ్చినాయి. గతంలో జరిగినటువంటి రైతు ఉద్యమం ఏదైతే ఉందో దానిలో పాల్గొన్నటువంటి సంస్థలు అనేకం ఈసారి దూరంగా ఉన్నాయి. రాకేష్ టికాయత్ వంటి నాయకులు ఈసారి సమ్మెలో పాల్గొనలేదు. వీళ్ళందరూ కూడాను తమ తమ రాష్ట్రాల్లో ఉన్నారు. గతంలో వెస్ట్ రాజస్థాన్ నుంచి చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాట్ రైతులు వచ్చి పాల్గొన్నారు. హర్యానా నుంచి కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈసారి ఈ రెండు రాష్ట్రాల నుంచి రైతులు పాల్గొనలేదు. కేవలం పంజాబ్లోని కొన్ని వర్గాలు మాత్రమే, కొన్ని యూనియన్లు మాత్రమే, ఉగ్రహాన్ యూనియన్, ఢల్లేవాల్ యూనియన్, పండేర్కి సంబంధించినటువంటి యూనియన్, ఇటువంటి కొన్ని కొన్ని యూనియన్లు, వాటి అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ మాత్రమే పాల్గొన్నాయి. దీంతో మొట్టమొదటిది అందరూ రైతు సంఘాలు పాల్గొనకపోవడము ఈ ఉద్యమాన్ని బలహీనపరిచింది. రెండవది, మౌలికంగా ప్రజలను నమ్మించదగే, ప్రజలలో విశ్వాసం చూరగొనేటటువంటి డిమాండ్ లేదు. ఈ డిమాండ్ లేని కారణంగా అన్ని పంటలకు ఎంఎస్పి ఇచ్చేయాలనే గుండుగుత్త డిమాండు, అప్పుడెప్పుడో పెట్టినటువంటి కేసుల్ని తొలగించాలి, ఈ రకమైనటువంటి వాస్తవ సమ్మతం కానటువంటి ఎప్పుడైతే డిమాండ్లు వచ్చినాయో సర్వసాధారణ ప్రజానీకాన్ని నుంచి సానుభూతి రాలేదు. మూడవది, టాక్టికల్గా వ్యూహాత్మకంగా చూసినట్లయితే రైతులు ఈసారి ఢిల్లీకి చేరుకోలేకపోయారు. ఢిల్లీ యొక్క దారుల్ని దిగ్బంధనం చేయలేకపోయారు. ఢిల్లీ లోపల చేరినట్టయితే, ఢిల్లీ జనజీవనాన్ని రోజురోజు అస్తవ్యస్తం చేసినట్టయితే అది పెద్ద వార్త అయ్యేది. కానీ ఢిల్లీలోకి రానివ్వకపోవడంతో వీళ్ళ మొత్తం ప్రయత్నం ఏదైతే ఉందో, ఒక 10,000 మంది రైతులతో ఢిల్లీలో గందరగోళం సృష్టించవచ్చును, కానీ అది సాధ్యం కాలేదు. ఒకరోజు రెండు రోజులు ఢిల్లీలో ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తరువాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, మిగతా వ్యవస్థలు సర్దుకోగలిగినాయి. సో ఢిల్లీలోకి రాకుండా హర్యానా ప్రాంతంలోని ఆగడం వల్ల వీళ్ళు శంభు బార్డర్లో, అదేవిధంగా సింఘు బార్డర్, అదేవిధంగా టిక్రీ బార్డర్, అంటే రోహ్టక్ నుంచి హర్యానాకి వచ్చేటటువంటి టిక్రీ బార్డర్, హర్యానాలోని రోహ్తక్ నుంచి ఢిల్లీకి వచ్చేటటువంటి మార్గము, అదేవిధంగా అంబాలా నుంచి, హర్యానాలోని అంబాలా నుంచి ఢిల్లీకి వచ్చేటటువంటి సింఘు మార్గం కానీ, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి శంభు బార్డర్ కానీ, ఇవన్నీ కూడాను వాళ్ళు ఈ బార్డర్ దగ్గరికి రాకుండా బార్డర్ కన్నా ముందే హర్యానా పోలీస్ ఆపగలిగింది. ఇది దీంతో వాళ్ళ ఉద్యమ తీవ్రతను ప్రదర్శించేటటువంటి అవకాశం వాళ్ళకి దక్కలేదు. ఢిల్లీకి వచ్చుంటే దాని కవరేజ్ వేరుండేది. ప్రభుత్వం ఢిల్లీకి రాకుండా నిరోధించడంలో విజయం సాధించింది. రెండవది, ఈ రైతులకు ఉద్యమం పేరిట వస్తున్నటువంటి వాళ్లకు హర్యానా నుంచి గతంతో పోలిస్తే సపోర్ట్ అస్సలు రాలేదు. కారణం ఏంటంటే, గతంలో దాదాపు ఏడాది పాటు జరిగినటువంటి ఈ దిగ్బంధనం వల్ల హర్యానాలోని గ్రామాల్లోకి డ్రగ్స్ ప్రవేశించాయి. పంజాబ్లో ఇప్పటికే డ్రగ్స్ సమాజాన్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా యువకులలో పనిచేసి కష్టపడేటటువంటి తత్వం తగ్గిపోయింది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం జరిగింది. ఒకప్పుడు పంజాబ్ ఫిజికల్ ఫిట్నెస్కి పెట్టింది పేరు. ఈరోజు పంజాబ్ నుంచి ఆటగాళ్ళు రావడం లేదు, ఆటగాళ్ళు హర్యానా నుంచి వస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్ కావచ్చును, జావెలిన్ త్రో కావచ్చును, అథ్లెటిక్స్ కావచ్చును, కుస్తీ కావచ్చును, బాక్సింగ్ కావచ్చు, హర్యానా నుంచి వస్తున్నారు. హర్యానాలో డ్రగ్స్ ఇప్పటికీ ఒక భయంకర రూపాన్ని దాల్చలేదు. అది హర్యానా ప్రజలు మళ్ళీ గనక ఈ రకంగా
దిగ్బంధనం చేస్తే డ్రగ్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అని గుర్తించి గతంలో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని హర్యానాకు చెందిన రైతులు సహకరించలేదు. ఇది ఒక రకంగా మొత్తం ఉద్యమాన్ని వీకెండ్ చేసింది. ఇది కేవలము పంజాబ్కి మాత్రమే చెందిన ఉద్యమము, దేశవ్యాప్త రైతు ఉద్యమంగా ఇది నిలబడలేకపోయింది. గతంలో కనీసం ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాల నుంచి అన్న మద్దతు ఉండేది, ఇప్పుడు అది కూడా పోయింది. ప్రభుత్వం కూడా వీళ్ళని ఢిల్లీలో ప్రవేశించనీయలేదు. రెండవది, వీళ్ళపైన డ్రోన్స్ ద్వారా బాష్పవాయువు ప్రయోగం చేయటం వల్ల వీళ్ళు హింసాత్మక కార్యకలాపాలకి పాల్పడేందుకు ప్రయత్నిస్తే చెల్లా చెదరు చేసింది. వీళ్లకు గతంలో అందినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈసారి అందలేదు, కవరేజ్ రావడం లేదు. వీటన్నిటికీ తోడు రైతులకి అర్థమైంది ఏంటంటే పెద్దగా ఉపయోగం లేదని గత 3-4 రోజులుగా రైతులు తమ తమ ఊళ్ళను ఆ క్యాంప్స్ని వదిలేసేసి ఊళ్ళకి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. దీంతో ఫిబ్రవరి ఇరవై ఆరు నాడైతే కేవలం ఒక చిన్న సెమినార్ని రైతు నాయకులు నిర్వహించారు. రైతు నాయకుల్లో కూడా ఒక నాయకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో ఢల్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం మీద ఉద్యమం వీకెన్ అయింది. ఎంత వీకెన్ అయిందంటే ఇప్పుడు టిక్రీ, సింఘు, శంభు ఈ 3 బార్డర్లలో కూడాను రోడ్లను పాక్షికంగా తెరవడం జరిగింది. సర్వసాధారణ ప్రజానీకం తమ తమ వాహనాల్లో ఈ రోడ్డు గుండా వెళ్ళేటటువంటి పరిస్థితి, అంటే రైతుల సంఖ్య రైతులని చెప్పుకునే వాళ్ళ సంఖ్య ఆ మేరకు తగ్గింది. కొద్దిమంది నాయకులు ఉన్నారు తప్ప రైతులు నెమ్మది నెమ్మదిగా వెళ్ళడం మొదలుపెట్టారు. ప్రభుత్వము చాలా సలహాలు ఇస్తూ వచ్చింది రైతులకు. ఉదాహరణకి పంజాబులో అన్ని సమస్యలకి మూలము వరి సాగు. పంజాబు వరి భోజనం కాదు, వాళ్ళకి గోధుమలు, కానీ వరి ఎక్కువగా ఉత్పాదన చేయటం వల్ల ఈ వరికి దేశవ్యాప్తంగా పీడిఎస్ ద్వారా పంపించేటటువంటి లేకపోతే దేశవ్యాప్త మార్కెట్లకు పంపేటటువంటి వ్యవస్థ ఉంది. ప్రభుత్వము వరి కాకుండా గోధుమ కాకుండా ప్రత్యామ్నాయ పంటల్ని పెంచమని చెప్పి సలహా ఇచ్చింది. వాటికి MSP ఇస్తామని చెప్పి ప్రకటించింది. ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళడము హర్యానాలో ఉన్నటువంటి ఈ మధ్య దళారీలు, అడతీయాలు అంటారు, వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే బీహార్ నుంచి, యూపీ నుంచి కూడా బియ్యాన్ని తీసుకొచ్చేసేసి ఇక్కడ పంజాబ్ బియ్యంగా చలామణి చేసి వాళ్ళు కోట్లు సంపాదిస్తూ ఉంటారు. వీళ్ళకి ఈ రైతులను తమ గుప్పెట్లో ఉంచుకుంటూ ఉంటారు. ఒకవేళ వరి సాగు గనక ఆగిపోయినట్టయితే, గోధుమ సాగు గనక పంజాబ్లో ఆగినట్టయితే, ఈ మొత్తం అడతీయాల స్ట్రక్చర్ ఏదైతే ఉందో, వ్యవస్థ, ఇది కుప్పకూలిపోతుంది. కాబట్టి వీళ్ళు దీనిని వ్యతిరేకిస్తున్నారు. రైతులకు లాభకరమైనటువంటి సలహాలను ప్రభుత్వం ఇచ్చినా కూడాను ఈ అడతీయాల ఫోర్స్ వల్ల రాజకీయంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ దీన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. అల్లరి చేసేటటువంటి మూకలకు స్వేచ్ఛగా వాళ్ళని వదిలేయాలని చెప్పి వాదిస్తున్నాయి. మొత్తం మీద ఈ వీళ్ళు ఢిల్లీకి గనక ప్రవేశిస్తే రాహుల్ గాంధీ యొక్క భారత్ జోడో న్యాయ యాత్ర కూడా హఠాత్తుగా దారి మార్చుకుని ఢిల్లీకి రావాలన్నటువంటి ఒక పథకం ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నారు. ఇదే కనుక జరిగితే ఢిల్లీని పూర్తిగా దిగ్బంధనం చేయొచ్చు అన్నటువంటి ఒక పథకం ఉంది అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నారు. ఇప్పుడు రైతు ఉద్యమం ఫెయిల్ అయ్యి రోడ్లు తెరుచుకుని సర్వసాధారణ ప్రజానీకం రాకపోకలు ప్రారంభమైన తర్వాత రాహుల్ గాంధీ కూడా వేరే బాట పట్టారు. మొత్తం మీద ప్రభుత్వము ఈ క్రైసిస్ని, ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలిగింది. రైతు ఉద్యమం పేరిట ఢిల్లీని దిగ్బంధనం చేసే కుట్రను ఛేదించగలిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.